చిత్తూరు జిల్లా గుండగలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మాడి చెరువు బ్యాక్ వాటర్ వల్ల ఇల్లు మునిగిపోయి ప్రమాదం ఉందని అధికారులకు ముందే చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న జరిగినటువంటి వర్షాలకు ఎక్కువ డ్యామేజెస్ జరిగాయి. ఇక్కడ జనరల్ గా గుండుగల్లో ఇటువంటి సందర్భం రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే పైన చెరువు లేదు. పైన చెరువు ఉండి ఎక్కడైనా నీళ్లు తెగి గ్రామం మీద పడినప్పుడు ఊరుపైన పడినప్పుడు డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఇక్కడ జరగడానికి అవకాశం లేదు. కర్ణాటకలో వర్షం పడి ఇన్ఫ్లో వచ్చినప్పుడు దీని కింద ఉండేటువంటి శంకరాయలపేట చెరువులో అవుట్లో కరెక్ట్ గా తీసుకొని ఉంటే ఈ డ్యామేజ్ జరిగినదని మేము అభిప్రాయపడుతున్నాం. దానికి ముందే అసెస్మెంట్ చేసుకోకుండా అక్కడ ఆ ఇసుక మూట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించినా కూడా త్వరగా వాటర్ రిలీజ్ అయిపోయి ఈ ఊరుకు ఇంత డ్యామేజ్ అయితే జరిగుండదు. ఈరోజు జరిగినటువంటి సందర్భం కూడా హరిజనవాడలో ఉండేటువంటి చాలా ఇళ్లలో ఉండేటువంటి రాగులు గాని వడ్లు గాని బియ్యం గాని నిత్యావసర వస్తువులు గాని అన్ని కూడా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరికరాలు గాని బట్టలు గాని అన్ని కూడా టోటల్ గా మునిగిపోయినాయి, కొట్టుకొని వెళ్ళిపోయాయి. ఒకతను శంకర అనే వ్యక్తి ఆ రోజు రాత్రి ఇంట్లో ఉండే చనిపోయాడు. ఆ వర్షంలో జరిగినటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడే ఇంట్లో ఉండి చనిపోయాడు. వెంకటమ్మ అనేటువంటి మహిళ ఈ ఫ్లడ్ వల్ల గోడపడి నడుము పూర్తిగా కూడా డ్యామేజ్ అయ్యి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇంత డ్యామేజెస్ జరిగిన తర్వాత కనీసం ఆ గ్రామం లోపలికి వచ్చి విజిట్ చేసి కలెక్టర్ గారు గాని మంత్రి గారు గాని ఈ గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చి స్కూల్లో నుంచి వచ్చి స్కూల్లో నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది, అసలు డ్యామేజ్ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. ఆ డ్యామేజెస్ కు నష్టపరిహారం ఏ రకంగా ఇవ్వాలనేది కూడా చెప్పింది, సందర్భము లేదు. ఇంకొక పక్క పక్కనే వరి పంట పొలాలున్నాయి. ఆ వరికి సంబంధించి మొత్తం మొలకలు వచ్చాయి. వేరుశనగకు సంబంధించినటువంటివన్నీ కూడా మొలకలు వచ్చాయి. నేను చూపించాను ఇప్పుడు కూడా మీడియాకు. అంటే ఇవి అటు వరి డ్యామేజ్, ఇటు వేరుశనగ డ్యామేజ్, గ్రామంలో ఫిజికల్ గా మనుషులకు జరిగినటువంటి నష్టం, అదే విధంగా పూర్తిగా ఆస్తి నష్టం, అన్ని రకాలుగా కూడా జరిగినటువంటి డ్యామేజెస్ లో ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకునేది అనేది ప్రధానమైనటువంటి అంశం. తీసుకోవాల్సిన అవసరం లేదనేటువంటి మాటలు కూడా మాట్లాడారని వినపడ్డా. అంటే వరదల్లో నష్టపోతే తెలుగుదేశం వైసీపీ ఏమైనా గ్రేడింగ్ చేసి వాళ్లకు పంట నష్టం ఆస్తి నష్టం ఏమైనా కట్టిస్తారేమో నాకు తెలియదు. కొత్తగా ఏమైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి చట్టాలు ఏమైనా తీసుకొచ్చారా అని రకరకాలైనటువంటిది వస్తున్నారు కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచించే పరిస్థితి ఏమైనా ఉందా అని అర్థం కావట్లేదు. అసలు ముందు కనీసం వాళ్ళ గోడు ఈనే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు అధికార యంత్రాంగానికి మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటే ఏమనాలనో, వాళ్ళని ఏ రకంగా చూడాలనో ప్రజలే అర్థం చేసుకోవాలి. అక్కడ కట్టించిన ఇండ్లకు కూడా ఈరోజు బిల్లులు లేవు. ఈరోజు అయితే కింద ఇండ్లు వర్షం వచ్చి డ్యామేజ్ అయినాయి. అక్కడ ఉండేటువంటి గుడిసెల్లో ఉండే గుడిసెల వల్లనే ఆ పక్కన ఉండేటువంటి మట్టి గోళ్ళు పడి ఆమెకు నడుము దెబ్బతినింది. పక్కనే హౌసింగ్ స్కీమ్ సంబంధించినటువంటి ఇండ్లు శాంక్షన్ చేశారు, కొద్దిగా లేసే గోళ్ళు లేపారు. ఈ రోజు దాకా పైసా దానికి బిల్లు ఇచ్చినటువంటి పాపను పోయారు. అంటే ఇవన్నీ పూర్తిగా కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పి చెప్పక తప్పదు. అందుకే ప్రభుత్వం దీన్ని వెంటనే కూడా ఆ పంట నష్టాన్ని గాని అసలు కనీసం ఈ ప్రభుత్వంలో పంటకు ఎంత నష్టం ఇస్తామని కూడా ఈ రోజు దాకా కూడా చెప్పట్లే. వరికి ఎంత ఇస్తాం, వేరుశనగకి ఎంత ఇస్తాం, మిగతా పంటలకు ఎంత ఇస్తాం, హార్టికల్చర్ పంటలకు ఏమి ఇస్తాం అనేది పూర్తిగా కూడా చెప్పే పరిస్థితి లేదు. దాంట్లో ఏదో మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి, మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇచ్చే కార్యక్రమం కాదు. అసలు అప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తారనేదే ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు ఆ వెంకటమ్మను తీసుకెళ్లి కనీసం ముందు రోజు మధ్యాహ్నం, ముందు రోజు రాత్రి
ఓడబడి నడుము దెబ్బతింటే మరుస రోజు మధ్యాహ్నం దాకా అంబులెన్స్ రాదు. అది కూడా కలెక్టర్ పంపిస్తే వచ్చినారని చెప్తా ఉన్నారు. అంటే కలెక్టర్ ఫోన్ చేసి కలెక్టర్ అంబులెన్స్ పంపించిన దాకా కూడా ఇక్కడ మిగతా వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మనిషి చనిపోతే అందుకు చనిపోలేదు, అతనికి ఏదో ఒళ్ళు బాగలేదని చనిపోయినాడు అని అంటున్నారు. ఎందుకు చనిపోయినాడు అనేది ఆ రోజు ఫ్లడ్ జరిగింది, ఒళ్ళు బాగలేదు చనిపోయినాడా లేదా ఇంట్లో చనిపోయినాడు, ఫ్లడ్ జరిగిన రోజు రాత్రి చనిపోయినాడు. సో జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది అనే దానిపైన ఆలోచించాలి. కానీ దానికి ఇది అందుకు జరగలేదు, ఇంకొక దానికి జరిగింది అని చెప్పే ప్రయత్నం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం అధికారులు ఉన్నారనేది అర్థమైపోతుంది. కాబట్టి మేము ఖచ్చితమైనటువంటి డిమాండ్లు పెడుతున్నాం. మీరు వెంటనే కూడా అక్కడ జరిగినటువంటి నష్టానికి వెంటనే పరిహారం చెల్లించాలా. ఇంట్లో మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి. మీరేదో కార్డుకు 1000 రూపాయలు ఇచ్చి, ఒక ఇంటికి ఏదో ఇద్దరుంటే 2000 ఇచ్చి చేతులు దుడుకునే కార్యక్రమం చేశారు, అది కాదు. మా ఇంట్లో చాలా డ్యామేజెస్ జరిగాయి. వాళ్ళ ఇంట్లో తినేటువంటి వస్తువులకనే ఎంత ఇవ్వబోతున్నారు అనేది కూడా మీరు కాంపెన్సేషన్ ప్రకటించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు మళ్ళా కూడా వర్షాలు ఉన్నాయంటున్నారు, అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితి చేయండి. అక్కడ ఈరోజు అర్జీలు కూడా చూశాను. ఆ అర్జీలు మంత్రి గారు వచ్చినప్పుడు రాసిన అర్జీలు 23వ తారీఖు ఈ రోజు దాకా అర్జీలు అట్లే ఉన్నాయి. అంటే ఆ రోజు అర్జీలు కూడా తీసుకోనియకుండా వాళ్ళందరినీ ఆ రూమ్ లో వేసి బేగం వేసి మీరు బయట రాకూడదని నిలిపినారని అక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే అంత భయం ఎందుకు మీకు? వాళ్ళు వచ్చి అర్జీలు ఇస్తే తీసుకొని పరిశీలించి చేసేదానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళని అడ్డుకుంటున్నారు? వీటన్నిటి కూడా సమాధానాలు కావాలి. కాబట్టి వెంటనే కూడా ఆ పరిహారాన్ని చెల్లించమని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు.